కూర్చోండి కూర్చోండి. గుడ్ మార్నింగ్ చెప్పి పొట్టలో వేద్దాం అనుకుంటున్నారా? మన దగ్గర పప్పులు ఉండకో. కూర్చోండి. కాకతీయ ఎక్స్ప్రెస్ గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. హైదరాబాదు నుంచి చెన్నైకి 600 కిలోమీటర్ల దూరము. ఆ కాకతీయ ఎక్స్ప్రెస్ చెన్నై ఎన్ని గంటల్లో ఎన్ని గంటల్లో వెళుతుంది? ఇది లెక్క. సైలెన్స్. అరే ప్రకాష్, కాకతీయ ఎక్స్ప్రెస్ చెన్నై చేరాలంటే ఎన్ని గంటలు పడుతుంది? 1 మినిట్. కొంచెం బుర్ర ఉపయోగించాలి. హలో, ఎంక్వైరీయా సార్? నమస్తే సార్. ఇప్పుడు మన కాకతీయ ఎక్స్ప్రెస్ ఉన్నది కదా, అది మద్రాసు ఎన్ని గంటలకు పోతుంది సార్? అయ్యయ్యో, అట్లనా? ఏంది తిడతావేంది? టైం పడుతుంది, తిడతావా? సరే సరే సారీ పెట్టయ్. ఏం సార్, ఏం క్వశ్చన్లు అడుగుతున్నావు? కాకతీయ ఎక్స్ప్రెస్ మద్రాసు అవ్వదంట. పోదా. సరే పోతే టికెట్ కొనుక్కుని రైలు ఎక్కి చెన్నై వెళ్దామనే. లెక్క బాబు ఇక్కడ అడిగింది. నువ్వు కూర్చో. అరే సీను, నువ్వు చెప్పు. 1 మినిట్ సార్. 1 మినిట్? హైదరాబాద్ నుంచి చెన్నైకి 1 మినిట్ లో పోతుందా? ఏంట్రా సమాధానం? ఒక నిమిషం ఆగండి సార్, మా ప్రాబ్లం అయినాక మీ దానికి వద్దాం. ఏంట్రా, నువ్వు ఒక నిమిషం ఆగండి, నేను ఆగరా? అదేం కుదరదు, నేను అడిగితే చెప్పు. సార్ ముందు మా ప్రాబ్లం సాల్వ్ అయ్యాకే మీ దానికి వస్తాం, ఒక నిమిషం ఆగండి. ప్రాబ్లం తెచ్చుకోవడం వరకే మీ వంతు, తీర్చడం లెక్చర్ అవ్వద్దు. చెప్పు నీ ప్రాబ్లం ఏంటో. రే చెప్తా చెప్తా అంటున్నాడు కదా, అడుగు. సార్ నేను వీడికి వందిచ్చాను సార్. వందిచ్చాడా? ఇచ్చాను ఇచ్చాను. వందిచ్చాయి వందిచ్చాయిలేమాన్, తీమనగానే తీస్తావా? సార్ నువ్వు ముందుగా సవాల్ అడుగు. అరే నువ్వు చెప్పరా. సరే సార్, మేము ముందు 6 ప్లేట్ల మసాలా కూడా తిన్నాం సార్. ప్లేట్కి 2 చెప్పులు లెక్కేస్తే ఎన్నైనా సార్? 12. ఒక్క వడ రూపాయిన్నర. మొత్తం ఎంత అయింది? 18. అలాగే ఇంకో 6 ప్లేట్ మిరపకాయ బజ్జీలు తిన్నాం సార్. అబ్బా, మిరపకాయ బజ్జీలు కూడా తిన్నారా? అవును సార్. మీ పనే బాగుందిరా. ప్లేట్కి ఎన్ని? 2. బజ్జీ ఎంత? 2 పచ్చారు అన్న. 12 12 3 15. దీనికి ఇందాక 18 కలిపితే ఎంత సార్? ఓ అదొక 18 పచ్చిపోయా. 18 15 33. కాదు సార్, 36 సార్. 33రా? కాదు సార, 15 పచ్చిది 33రా? రాంగ్ సార్. అరే 33 సార్, 33 ఇచ్చేయండి. మరి పెద్ద పెద్ద పిస్తాలకు లెక్కలు చెప్పాం బాబు మేము. మ్యాటర్ క్లియర్, ప్రాబ్లం సాల్వ్డ్. ఇందాక ఏంటి అడిగారు, కాకతీయ ఎక్స్ప్రెస్ చెన్నై ఏంటి సార్? అది డబ్బులు ఇవ్వరు, మీరు ముందు కాకతీయ అడగండి. కాకతీయ లేదు, పీకతీయ లేదు, ట్రైన్స్ మొత్తం క్యాన్సిల్, బ్రిడ్జి కూలిపోయిందంట. నా డబ్బులు నాకు ఇవ్వడరా? చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావు? ఏంటి అంటే నాకు బ్రెయిన్ లేదనా? సరే ఇక్కడ కాదు కానీ అక్కడ ఇంకో మేధా ఉన్నాడు, లేనివాడు అక్కడ తెలుసుకుందాం. పదండి పదండి.